నమస్కారం సాయి శర్మ దత్తానంద గారు నమస్తే అమ్మ మకర రాశి వారికి జాతకం ఎలా ఉంటుంది అందరికీ నమస్కారం మకర రాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం చేత మార్చి నెలలో నుంచి మొదలుకుంటే మార్చి నెలలో అదేవిధంగా మరి సంవత్సరం కొద్దిగా అంత అనుకూలంగా లేదనే మరి జాతకంలో కనపడుతుందనమాట అయితే ఏలనాటి శని ప్రభావం బాగా అధికంగా ఉండటం వల్ల చిక్కులు చికాకులు అలసట అలస్యం ఇవన్నీ కూడా కొద్దిగా వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంది అయితే వేదం ఏం చెప్పిందంటే మనం ఏదైతే చేస్తామో కర్మకి ప్రతిదానికి కూడా ఇంకో కర్మ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట అంటే సహజంగా ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కదా అదే విధంగా వృశ్చిక రాశి వారికి బాగుంది అయితే ధనసు రాశి వారికి బాగుంది ఇప్పుడు మకర రాశి వారికి కొద్దిగా ఏళ్ళనాటి శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల మరి అన్నిట్లో కూడా ఆలస్యం వాహన ప్రమాదాలు అదేవిధంగా చిక్కులు చికాకులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి అయితే కొన్ని కొన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక వాహనం అవ్వచ్చు లేదంటే ఒక జాబ్ అవ్వచ్చు ఒక వ్యాపారం అవ్వచ్చు ఒక స్థలం అవ్వచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని ఖచ్చితంగా కూడా జాగ్రత్తలు పాటించాలి ఇప్పటి వరకు కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే అన్నిట్లో వీళ్ళదే విజయంగా ఉండేది ఒకప్పుడు కానీ కొంతకాలంగా ఆలస్యం జరగడం అన్నిట్లో కూడా చిక్కులు మంచి మాట్లాడిన చెడు అర్థం చేసుకునే వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా కూడా యథార్థంగా మాట్లాడతారు మకర వారు అయితే అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే నీళ్ళల్లో లేని ముసలి ఎలా అయితే ఉంటుందో వీళ్ళ పరిస్థితి అలా ఉంటుందన్నమాట ఎందుకంటే వాటర్లో ఉంటే అది ఎంతో ధైర్యంగా ఉంటుంది బయటికి రాగానే ప్రాబ్లం అలానే దీనివలన ఈ యొక్క శని ప్రభావం చేతనే వీరికి అంత అనుకూలంగా లేదనే తెలియజేస్తాం అయితే క్షుణ్ణంగా అన్ని పరిశీలిస్తే కనుక అన్నిట్లో కూడా అపజయాలు కలిగే అవకాశాలు అవకాశాలున్నాయన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి అయితే సహజంగా ఎప్పుడైతే ప్రాబ్లం ఉందో అక్కడే సొల్యూషన్ ఉంటుంది ఇప్పుడు మేము జనాల గురించి అంత బాగుందని చెప్పామనుకోండి వాస్తవంగా అది తప్పు అవుతుంది ఎందుకంటే యథార్థం యథార్థం మకర రాశి వారికి అంత అనుకూలంగా లేదు కాబట్టి వారు రెమెడీస్ ద్వారా అయినా సరే బయటపడచ్చు ఎప్పుడైనా మనకి ప్రాబ్లం తెలిసిందనుకోండి దాన్ని సొల్యూషన్ చూసుకోవాలి అదే ప్రాబ్లం ఉన్నది కూడా లేదనుకుంటున్నాం అనుకోండి అది సహజం కొద్దిగా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం తొలగిపోవాలి అంటే దానికి ఏంటో మనం తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట ఈ యొక్క మరి మకర రాశి వారికి ఉద్యోగం వస్తుందా లేదా ఉద్యోగపరంగా చూస్తే క్షుణ్ణంగా పరిశీలిస్తే అంత అనుకూలంగా లేదు ఇప్పటి వరకు వీళ్ళు చాలా కూడా ప్రయత్నించి ప్రయత్నించి కూడా ఎంతో కాలం కూడా ప్రయత్నిస్తున్నా కానీ ఇప్పుడు కొంతమంది ఎదురు చెప్తారు అంటే సహజంగా వీరు పెద్ద స్థితిలో ఉన్నవారైనా సరే చిన్న వాళ్ళు వీళ్ళని చూసి ఎదిరిస్తూ ఉంటారు సహజంగా వీళ్ళకి మంచి స్థితి కలిగిన వారైనా సరే వీళ్ళని చూసి అందరూ కూడా అపహాస్యం చేయడం ఎక్కిరించడం అవమానించడం అర్థం చేసుకోలేకపోవడం ఇవన్నీ కూడా ఈ యొక్క మకర రాశి వారికి జరుగుతాయన్నమాట ఈ యొక్క సంవత్సరం బిజినెస్ ఎలా ఉంటుంది బిజినెస్లో చూస్తే వీరు ఎంతైతే అనుకుంటారో అంతకి డబ్బు రాకపోవడం అంటే ఇప్పుడు వంద రూపాయలు పెట్టి వీరు కొంటారు వంద రూపాయలు పెట్టి అది కనీసం నూట పది రూపాయలకు నూట యాభై రూపాయలకు అమ్మాలన్నా కానీ అమ్ముడు పోకపోవడం తొంభై రూపాయలకి ఎనభై రూపాయలకి అడుగుతారు అంటే పెట్టిన డబ్బు కన్నా తక్కువ అడిగేసి వీళ్ళని బాధ పెడుతూ ఉంటారు సహజంగా వీరికి ఉన్న వ్యాపారం అవ్వచ్చు అదేవిధంగా ఉద్యోగం వ్యాపారపరంగా చూసుకుంటే కనుక వీరికి అంత అనుకూలంగా లేదనే తెలియజేస్తున్నాం అనమాట అయితే దానికి కూడా అభివృద్ధి అవ్వడానికి శని భగవాన్ని ఆరాధన చేయండి శని యొక్క పూజ చేస్తే కనుక ఖచ్చితంగా శని భగవాన్ అనుగ్రహం పొందితే కనుక మీకు ఖచ్చితంగా కూడా అన్నిట్లో కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి వ్యాపారం అభివృద్ధి అవుతుందన్నమాట ఆరోగ్యం ఎలా ఉంటుంది వీరికి భయ ఆందోళన ఎక్కువ ఉండటం వల్ల భయం అనేది ముందుంటుంది తర్వాత ఆరోగ్యం ఉంటుంది అంటే భయం ఎక్కడైతే ఉంటుందో ఆరోగ్యం అక్కడ తక్కువ ఉంటుంది భయం అనేది ఉండటం వల్ల వీరికి అంత అనారోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా సమస్యలు అంటూ ఉంటారు చూసారా అదే అదే విధంగా చూస్తే కనుక వీరికి అంత ఆరోగ్యం అంత సహకరించదు ఎందుకంటే వీరి సహజంగా ఆలస్యం ఎక్కువ అవుతుంది తిండి విషయంలో కూడా అంటే తినేద్దామని ఎదురుగా ఉన్నా కానీ కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది తిండి విషయంలో వంట చేసుకోవాలన్నా అదేవిధంగా అన్నం తినాలన్నా లేదంటే ఏదన్నా టిఫిన్ అయినా సరే ఏది తినాలన్నా ఆలస్యమై అరుగుదల లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కాళ్ళ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి కాళ్ళకి పుండ్లు రావడం కాళ్ళ సంబంధమైన ఇబ్బందులు కలగడం ఎప్పుడూ లేదు అలాంటిది కూడా ఈ సంవత్సరం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు రావడం కాళ్ళ నొప్పులు రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి శని భగవాను ఆరాధన చేయండి ఖచ్చితంగా కూడా మంచి శుభ శుభ ఫలితాలు వస్తూ ఉంటాయన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి ఏ వారం కలిసి వస్తుంది వీరికి గురువారం యోగంగా ఉంటుంది శనివారం అంత యోగంగా ఉండదు కాబట్టి ఏ పని చేయాలన్నా కానీ శనివారం అయితే ఖచ్చితంగా చేయవాకండి ఎందుకంటే ఏనాటి శని ప్రభావం చేత అది ఆలస్యం అవుతుంది అంటే శని భగవాన్ ఏం చేస్తాడంటే ఏది మనకు కావాలో అదే అందిస్తాడు కానీ అది మనకు నచ్చదు కాబట్టి అంత అనుకూలంగా ఉండదు కాబట్టి శనివారం కాకుండా మిగతా వారాల్లో కూడా గురువారం యోగంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా గురువారం రోజు చేస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయన్నమాట ఈ యొక్క మరి శుభ ఫలితాలు సూచిస్తూ ఉంటాయి ఈ యొక్క మకర రాశి వారికి ఏ నంబర్ కలిసి వస్తుంది వీరికి అన్నిట్లో కూడా చూసుకుంటే ఎనిమిది నంబర్ అనేది వీరికి యోగం ఒకప్పుడు అయితే ఇప్పుడు అదే యోగంగా ఉండదనమాట ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తారీఖు అంటే పరిపూర్ణంగా క్షుణ్ణంగా పరిశీలించి ఈ తారీఖు లేపని చేయకూడదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఎనిమిది ఎనిమిది అనేది కూడా శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని ప్రభావం ఉంటే ఏమవ్వదు ఆలస్యం అవుతుంది ఆలస్యం అవ్వడం వల్ల ప్రతిదీ కూడా నేను ఏ పని చేసినా నాకు అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు తిథుల్లో అష్టమి తిథి శుక్లాష్టమి కృష్ణాష్టమి అంటే కృష్ణుడి యొక్క అదే కృష్ణపక్షంలో వచ్చే కృష్ణ అష్టమి శుక్లపక్షంలో వచ్చే అష్టమి ఈ రెండు కూడా ఖచ్చితంగా ఏ పనులు కూడా చేయకూడదు శని భగవానికి ప్రీతికరంగా ఎక్కువ కూడా నూనె అంటే ఒరిజినల్ నూనె తీసుకొని దీపారాధన చేసి తర్వాత ప్రదక్షిణాలు చేసి ఎప్పుడైతే దర్శనం చేసుకు పూజ చేస్తారో అప్పుడు మంచి యోగం అనేది వీరికి సంప్రాప్తిస్తుంది అనమాట ఈ యొక్క ధనస్సు మకరానికి కుంభానికి ఉంది కాబట్టి మధ్యలో ఉన్న మకర రాశికి ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి అన్నిట్లో కూడా జాగ్రత్తలు పడితే కనుక వీరికి ఏ ఇబ్బందులు కూడా లేకుండా అన్నిట్లో కూడా మంచి శుభ సూచకాలు వస్తాయన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి స్టోన్స్ ఎది పెట్టుకోవాలి వీరు నల్లది అంటే నలుపు అంటారు నీలం రాయి అంటారు నీ బ్లాక్ నీలం రాయి పెట్టుకుంటే కనుక వీరు ఖచ్చితంగా కూడా మంచి యోగమే మంచి యోగకరంగా ఉంటుంది నిదానంగా ఉన్నది కొద్దిగా మంచి స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది లైఫ్ అనేది కొద్దిగా మంచిగా అంటే సహజంగా ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అతి కోపం అతి కామం అతి క్రోధం అతి భయం అతి ఇవన్నీ పనికిరావు అతి నిదానం సో శని భగవాను యొక్క ప్రభావం చేత నిదానం ఎక్కువ అవుతుంది స్లో ఉంటే పర్వాలేదు అతి స్లో ఉండకూడదు అతి స్లోగా వెళ్తే ఇబ్బందికరం అలా అని చెప్పి స్పీడ్గా వెళ్తే కూడా ఇబ్బందికరం సో ఆ రెండింటిని కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ యొక్క నీలం కాబట్టి ఆ నీలం పెట్టుకుంటే శత్రువుల పీడ భయ ఆందోళన తగ్గడం వాహన గండాలు తగ్గడం ఆరోగ్యంగా ఉండడం మంచి ఉద్యోగంలో కూడా మంచి స్థిరమైన జాబ్ ఉండడం మంచి స్థితి కలగడం జరుగుతుంది ఒరిజినల్ రా అంటే ఒరిజినల్ రాయి లేకపోతే కనుక శని కవచం చిన్న చిన్నదే ఒక పేజీ ఉంటుందంటే శని కవచం చదువుకుంటే కనుక శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట మకర రాశి వారికి అదేవిధంగా విష్ణు భగవానుడి యొక్క ఆరాధన చేయాలి హనుమత్ ఆరాధన చేస్తే కనుక అంటే దేవాలయంకి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే కనుక మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి దోషాలు ఏమైనా ఉంటాయా శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అంటే దోష ప్రభావం కొద్దిగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ దోషాలు తొలగిపోవాలి అంటే సులభమైన మార్గం ఏంటంటే ప్రదక్షిణాలు చేయడం వాకింగ్ చేయడం ఆయనకి బాగా ప్రీతికరం కాబట్టి ఆ చిన్న పని చేస్తేనే వారికి ప్రశాంతత వస్తుంది ఫస్ట్ పొద్దున్నే లేవాలి ఎనిమిది గంటలకల్లా అంటే శని భగవాన్ ఆరాధన అనేది దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా కూడా మంచి శుభ సూచకాలు ఇస్తాయన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి దోష పరిహారాలు చెప్పండి మంచి మాట అడిగారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రాబ్లమ్స్ విన్నాం దాని సొల్యూషన్ వినాలి కాబట్టి శని భగవానుడి యొక్క దోషం పోవాలి అంటే అన్ని గ్రహాలు వేరు శని గ్రహం వేరు అన్ని గ్రహాలు ఎలా ఉంటాయంటే ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఏం ఏంటి నెక్స్ట్ ఏంటి మన లైఫ్ ఏంటి అని కానీ శని భగవానుడు మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న కర్మ మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు ఆ క్లీన్ చేసేటప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి మనస్ రావడం గొడవలు రావడం ఒకటంటే ఒకటి పడకపోవడం డబ్బులు రాకపోవడం మనస్ రావడం జాబ్స్ లేకపోవడం అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం సంతానం సరిగా లేకపోవడం సంతానం కలిగిన వారు కూడా సరిగా మాట వినకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి అయితే ఈ యొక్క వీళ్ళకి ప్రత్యేకంగా శనికి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి శని భగవానికి ఆరాధన చేయాలి అంటే ఒక కిలో నువ్వులు తీసుకొని శనివారం శనివారం నువ్వులు దానం ఇస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు అమ్మవారి దేవాలయం అంటే దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి కనుక అమ్మవారి ఆరాధన చేస్తే కూడా శుభ ఫలితాలు వస్తాయి ఆంజనేయ స్వామికి శనివారం చుట్టూ మంగళవారం శనివారం మంగళవారం ప్రీతికరం అయితే శనివారం రోజు ఖచ్చితంగా కూడా ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి తమలపాకులతో పూజ చేయిస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయన్నమాట శని భగవానుడికి ప్రీతికరమైన విషయం ఏంటంటే సేవ నువ్వు ఎంత సేవ చేస్తే అంత కనుకరిస్తాడు శని భగవానుడు కాబట్టి దానికి ప్రీతికరంగా అంటే ఎవరికైనా సరే పెద్దవాళ్ళు ఉంటారు చూడండి వారికి వృద్ధులు వృద్ధులకి మరి గొంగలి అంటే సహజంగా ఒక దుప్పట్లాగా ఉంటాయి చూడండి రగ్గులు అంటారు దాన్ని నల్ల కలర్ రగ్గులు దానం చేయండి వారికి ఇవ్వండి మంచిది అదేవిధంగా అనాథాశ్రమంలో కూడా రగ్గులు కానీ లేదంటే దుప్పట్లు కానీ అలా నల్లవి ఎక్కువ కూడా వాళ్ళకి పంచండి వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది దాని ద్వారా మీకు కూడా ఆరోగ్యం పరిపూర్ణంగా వస్తుందన్నమాట అదేవిధంగా ఎవరైనా సరే వికలాంగులు ఉంటే కనుక మనకి తెలిసిన వికలా ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి వారికి ఇరుమువి ఇవ్వండి అంటే మంచిగా ఒక మంచి కోరుకొని మంచి చేస్తే శని భగవానుడు మనకి వంద రెట్లు మంచిని ఇస్తాడనమాట ఈ యొక్క మకర రాశి వారికి ఇది మంచి అద్భుతమైన ఫలితం అని చెప్పుకోవచ్చు అంటే మంచి సమయం కూడా ఇదే వారికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మరి మంచి సమయం ఏంటని చాలామంది అనుకుంటారు కాదు వారి కర్మ అనేది ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ట్యాంక్లో వాటర్ పోసేసాం వన్ మంత్ వరకు తీయలేదు ఏమవుతుంది వాటర్ పాడైపోతుంది సో అవన్నీ కూడా మొత్తం వాటర్ మొత్తం కూడా పాచి పట్టేస్తుంది స్మెల్ వస్తుంది సో అంటే ఎప్పుడైతే వన్ మంత్ వరకు ఉంచామో సడన్గా కడిగేటప్పుడు ఎంత స్మెల్ వచ్చినా మనం కడుగుతాం శని భగవానుడు మన కర్మని అలా పూర్వ పూర్వజన్మ ఉంటుంది కదా అదంతా కూడా తొలగి తొలి తీసేసేయడానికి ఏళ్ళనాటి శని రూపంలో వస్తాడు వచ్చి మనకంతా కూడా క్లీన్ చేస్తాడు ఆ క్లీన్ చేసేటప్పుడు మనం తట్టుకోలేము కాబట్టి ఇదంతా కూడా మనం మనసులో పెట్టుకొని మకర రాశి వారికి చాలా మంచి ఫలితాలు రావాలి అంటే శని కవచం చదువుకోండి మంచి ఫలితాలు వస్తాయి నువ్వుల నూనె పోసి దండం పెట్టుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయమ ధన్యవాదములు